ఓం శ్రీ మాతరే నమః. అందరికీ నమస్కారం. 2024వ సంవత్సరంలో నరక చతుర్దశి ఏ రోజున వచ్చింది, తైల అభ్యంగన స్నానం ఏ సమయానికి నిర్వహించుకోవాలి, చతుర్వర్తి దీపదానం యమ తర్పణం ఏ రోజున ఏ సమయానికి ఇవ్వాలి, దీపావళి పండుగను ఏ రోజున నిర్వహించుకోవాలి, లక్ష్మీ పూజ ఏ సమయానికి నిర్వహించాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం బహుళ చతుర్దశి తిది ప్రారంభం 30 అక్టోబర్ 2024 బుధవారం పగలు 12:38 నుంచి 31 అక్టోబర్ 2024 గురువారం పగలు 2:49 వరకు చతుర్దశి తిది ఉన్నది. నరక చతుర్దశి పర్వదినాన్ని జరుపుకోవాల్సిన తేదీ 31 అక్టోబర్ 2024 గురువారం రోజున. ఈ రోజున నక్షత్రం చిత్త రాత్రి 12:39 వరకు ఉన్నది. నరక చతుర్దశి రోజున ముఖ్యంగా ఆచరించేటటువంటి తైల అభ్యంగన స్నాన ముహూర్త సమయం ఉదయం 5:11 నుంచి ఉదయం 6:47 లోపు. తైల అభ్యంగన స్నానం ఆచరించిన తరువాత నరకాసురునకు చతుర్వర్తి దీపదానం యమతర్పణం వదలాల్సి ఉంటుంది. ఇక తరువాతది దీపావళి పండుగ అమావాస్య తిది ప్రారంభం 31 అక్టోబర్ 2024 గురువారం పగలు 2:50 నుంచి 1 నవంబర్ 2024 శుక్రవారం పగలు 4:48 వరకు అమావాస్య తిది ఉన్నది. దీపావళి పండుగను నిర్వహించుకోవటానికి తేదీ 31 అక్టోబర్ 2024 గురువారం రోజున. ఈ రోజున నక్షత్రం చిత్త రాత్రి 12:39 వరకు ఉన్నది. ఈ రోజున ధనలక్ష్మి పూజను నిర్వహించుకోవటానికి శుభ ముహూర్త సమయం సాయంత్రం 4:43 నుంచి రాత్రి 8:27 లోపు మీరు పూజను నిర్వహించుకోవచ్చు. ఈ రోజున ప్రదోషకాల సమయం సాయంత్రం 5:31 నుంచి రాత్రి 8 వరకు. ఈ ప్రదోషకాల సమయంలో శాస్త్రాలు చెప్పిన దాని ప్రకారం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా దీపదానం అంటే దీప ప్రజ్వలనం చెయ్యాలి, అలాగే ఉల్కా ప్రదర్శనం ఆచరించాలి. ఉల్కా ప్రదర్శనం అంటే పితృదేవతలు మహాలయ పక్షంలో పితృలోకం నుంచి భూలోకమునకు వచ్చి ఇక్కడి వారు చేసే మహాలయ శార్ధ తర్పణాలను స్వీకరించి తృప్తి చెంది ఆశ్వయుజ అమావాస్య నాడు మరల పితృలోకానికి పయనమవుతారు. అందువల్ల ఈ 3 రోజులు ప్రదోష సమయమున ఆకాశం వైపు చూపుతూ ఉండేలాగా మనోహరమైనటువంటి దీపాలను దేవాలయంలోను మఠాలలోను ప్రాకారాలపైన వీధుల్లోను గోశాలయందు పెట్టడం వల్ల పితృలోకమునకు వెళ్లేవారికి మార్గం చూపుట అని మన సనాతన సాంప్రదాయంగా చెప్పబడి ఉన్నది. అందుకే మన తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాలలో కాగడాలను వెలిగించి ఆకాశం వైపు చూపిస్తూ ఉంటారు. దీనినే ఉల్కా ప్రదర్శనం అని అంటారు. ఇప్పటి రోజుల్లో కాగడా స్థానంలో గోగు దుప్పలు, గోగు కర్రలు లేదా చెరుకు కర్రలు లేదా ఆముదపు కర్రలను ఉపయోగించి వాటి చివరన నూనెలో తడిపినటువంటి గుడ్డలను చుట్టి వాటిని వెలిగించి చూపుడు కూడా కొన్ని ప్రాంతాలలో ఆచారంగా ఉన్నది. అంతేకాదు ఆశ్వయుజ చతుర్దశి అమావాస్య కార్తీక శుక్ల పాడ్యమి ఈ 3 రోజులను దీపావళి దినములు అని పేరు. ఈ 3 రోజుల్లో కూడా ఎటువంటి దానము చేసినా ఉల్కా ప్రదర్శనం దీపదానం ఆచరించటం వల్ల మనకి అక్షయ ఫలితము లభిస్తుంది అని శాస్త్రవచనం. అలాగే ధనత్రయోదశి రోజున ఎవరైతే యమదీపం పెట్టాలి అనుకుంటున్నారో ఏ సమయానికి పెట్టాలి అన్న పూర్తి విషయాలను ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టానండి. అలాగే
ఈ దీపావళి అమావాస్య రోజున యమదీపం పెట్టాలి అనుకుంటున్న వారు కూడా ఇందాక చెప్పినటువంటి ప్రదోషకాల సమయంలోనే యమదీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది. ఈ రోజు వృషభకాల సమయం సాయంత్రం 6:27 నుంచి సాయంత్రం 8:27 వరకు. విన్నారు కదా, 2024 సంవత్సరంలో మనకి నరక చతుర్దశి దీపావళి పండుగ ఏ రోజున వచ్చింది, ఏ శుభ ముహూర్తాలకు పూజను నిర్వహించుకోవాలి, తైల అభ్యంగన స్నానం నిర్వహించుకోవాలి అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్లీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సర్వమరి సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.